ప్రిన్స్ మహేష్, టాలీవుడ్ సూపర్ స్టార్. అతడు పోకిరి, దూకుడు, శ్రీమంతుడు వంటి ఇండస్ట్రీ హిట్స్తో ప్రస్తుతం నెంబర్ వన్ రేసులో ముందున్న ప్రిన్స్ బ్రహ్మోత్సవంతో కాస్త వెనుకబడ్డాడనే చెప్పాలి. అయితే మహేష్ ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమా చేస్తున్నాడు. రీసెంట్గా విడుదలైన ఈ మూవీ టీజర్ యూట్యూబ్లో రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. కేవలం విడుదలైన 5 గంటల్లోనే 100,000 లైక్లు సంపాదించుకుంది ఈ టీజర్. ఈ టీజర్ చూసిన వాళ్ళందరూ ఇది ఒక హాలీవుడ్ రేంజ్ మూవీలా ఉందని అంటున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అవుతున్న స్పైడర్ మూవీ రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయం అంటున్నారు అభిమానులు. ఈ మూవీ దసరాకి విడుదలవుతుంది. దీని తర్వాత మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో మహేష్ రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. మహేష్ లేకుండా మిగతా నటీ నటులపై కొన్ని సీన్స్ చిత్రీకరిస్తున్నాడు కొరటాల. స్పైడర్ షూటింగ్ పూర్తిగా కంప్లీట్ అయ్యాక మహేష్ భరత్ అనే నేను సినిమాలో పాల్గొంటాడు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రచారం చేస్తుంది. ఈ మూవీలో మహేష్ కి తండ్రిగా ఒక తమిళ హీరో నటిస్తున్నాడట. ఇంతకీ ఎవరా హీరో అనుకుంటున్నారా? అతనే శరత్ కుమార్. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ మూవీలో మహేష్ తండ్రి పాత్ర కీలకంగా ఉంటుందట. అంతేకాదు, ఇది చాలా పవర్ఫుల్ రోల్ అని మొదట్లో కొంతమంది తెలుగు తమిళ సీనియర్ నటుని పరిశీలించిన శరత్ కుమార్ అయితే ఈ పాత్రకు కరెక్ట్ గా సరిపోతాడని ఓకే చేశాడట దర్శకుడు కొరటాల శివ. దాదాపు శరత్ కుమార్ కూడా ఈ పాత్ర చేయడానికి సరే అన్నట్టు సమాచారం. శరత్ కుమార్ గతంలో తెలుగులో వచ్చిన బన్నీ సినిమాతో అల్లు అర్జున్ కి పవర్ఫుల్ తండ్రిగా కనిపించి అందరినీ అలరించాడు. ఇప్పుడు మహేష్ తండ్రి పాత్రలో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కొరటాల శివ చేసిన జనతా గ్యారేజ్ తో మోహన్ లాల్ తెలుగులో చాలా పాపులర్ అయ్యారు. అలానే భరత్ అనే నేను సినిమాతో శరత్ కుమార్ ఎంతవరకు తెలుగులో గుర్తింపు తెచ్చుకుంటారో వేచి చూడాల్సిందే. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ మరియు ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.